చేసినాను బిఎల్ సంతోష్ జీ. ఏం తప్పు చేసినా బిఎల్ సంతోష్ జీ? బిఎల్ సంతోష్ కి ఫామ్ హౌస్ లో, బిఎల్ సంతోష్ కి బ్యాంక్ అకౌంట్ లో, బిఎల్ సంతోష్ జీ ఎమ్మెల్యే కావాలి, బిఎల్ సంతోష్ జీ ఎంపీ కావాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ దీపావళి చేయాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకోలే, లైట్ పని చేయాలి పెట్టాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ కుటుంబం కోసం పదవులు ఇప్పించుకోవాలనుకోలే, వాళ్ళ బిఎల్ సంతోష్ జీ కేవలం ఈ దేశం కోసం పనిచేసే గొప్ప వ్యక్తి. అనేక మంది మాలాంటి కార్యకర్తలను, అనేక మంది మాలాంటి కార్యకర్తలను తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి బిఎల్ సంతోష్ జీ. ఇవాళ స్వామీజీకి ఫోన్ చేసిరట, 100 కోట్లు ఇస్తానరట, ఎవడో చెప్పిండట, కౌంట్ తీసుకోగాలి చెప్పిండట, నోటీసుల పేరుతో ఒక ప్రచారకును అవమానపరిస్తే ఈ దేశ ప్రజలు సహించని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ రాజకీయ లబ్ధి కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డ, నీ కొడుకు, నీ ఎమ్మెల్యేలందరూ కూడా అనేక స్కామ్లు ఇస్తే దాని గురించి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఒక ప్రచార వ్యవస్థనే ఇలా కించపరిచే నీచ స్థాయికి దిగజారం అంటే అసలు నువ్వు మనిషివే కాదన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. టీవీలో యజమాని గుర్తు చేస్తున్నా, మీడియా మిత్రులకు గుర్తు చేస్తున్నా, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మంచి వ్యక్తుల విషయంలో అపవాది అంటగట్టకన్నాను ప్లీజ్, తప్పుడు ప్రచారాలు చేయకనన్నా, దయచేసి ఆ గొప్ప వ్యక్తుల చరిత్ర తెలుసుకోండి అన్నా. ధర్మాన్ని నమ్ముకున్నాం మేము, ఈ దేశ ప్రజలు నమ్ముకున్నాం మేము, ఈ కార్యకర్తలు నమ్ముకున్నాం మేము, అందరం కూడా ఎక్కడ కూడా భయపడే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు. దేనికైనా తెగించి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధమున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమున్నారు. మా కండగా ప్రజలున్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్త ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి యొక్క కుతంత్రాలు చూడండి, ముఖ్యమంత్రి కుట్రలు చూడండి. ఒకసారి ముఖ్యమంత్రి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేక ఏ విధంగా అడ్డదారిలో అపశపాలు చేసే ప్రయత్నం చేస్తుండో, గౌరవ ప్రధాని ఈ పేద ప్రజల కోసం పనిచేస్తుంటే, ఈ దేశ రక్షణ కోసం, శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తుంటే ఏ విధంగా విమర్శల పేరుతోని, అసభ్య పదజాలంతో, నిస్సిగ్గుగా, సంస్కారహీనంగా వ్యవహరిస్తుండో ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. అభివృద్ధి విషయంలో చెప్పే ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయంలో కేవలం పనే పనిగా కేంద్రం అందించడం, మోడీ అందించడం, కేంద్ర నాయకులు బలిదానం చేయడం, దాని ద్వారా సెంటిమెంట్ రగిలిచి అధికారం చేజిపించుకునే ప్రయత్నం మళ్ళీ ప్రసక్తి లేదన్న. అందుకే 2 రోజుల పాటు శిక్షణ పొందిన మనం అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం, అనేక విషయాలు మనం అవగాహన చెప్పించుకున్నాం మనం. కాబట్టి దయచేసి ఈ శిక్షణ పొందినంత మాత్రాన రాష్ట్ర కార్యక్రమ సమావేశాలు నిర్వహించుకొని బయటికి మన ఇంట్లో కూర్చున్నంత మాత్రాన అధికారంలోకి రాలేము, తెలంగాణ సమాజాన్ని ఆదుకోలేము. మనము నేర్చుకున్న విషయాలను సమాజానికి, కార్యకర్తల గురించి ప్రయత్నం చేద్దాం, తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ ఆలోచన తెలుసుకుందాం, ఆ దిశగా యుద్ధాన్ని ప్రారంభిద్దాం. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర కూడా నిర్వహిస్తున్నది, ప్రజల ఆలోచన తెలుసుకోవడానికి, కేంద్ర యొక్క సంక్షేమ పథకాలు వివరించడానికి, కష్టాల్లో ఇబ్బందుల్లో ప్రజలకు భరోసా కల్పించడానికి, ఆత్మవిశ్వాసం నెలకొల్పించడానికే మళ్ళా ఈ నెల 28వ తారీఖు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించబోతున్నాం. అందుకే ముఖ్యమంత్రి ఎట్టి బస్సులో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని కుట్రచేస్తా ఉన్నాడు. నువ్వు నీ తాత వచ్చిన ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తి లేదు. ఎట్టి బస్సులో ప్రజల కోసం నిర్వహించే ఈ ప్రజా సంగ్రామ యాత్రను ఎట్టి బస్సులో నిర్వహించిస్తాం, ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తాం. ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ లెక్కేటుకో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిగా, మా నాయకుల స్ఫూర్తిగా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసేటువంటి
అమరవీర స్ఫూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో అసూలు పాసిన ఆ అమరవీర స్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిన్ను అడుగడుగునా నీ అవినీతి కుటుంబ పాలనను నీ రాక్షస పాలనను నీ కుటుంబ పాలనను నీ నయ రజాకర్ల పాలనను ఎక్కడికక్కడ అడుగుతూ ఎప్పుడు ఎన్నిక జరిగినా ఆ గొల్లకొండ కిల మీద కాషాయపు జగం రెప్పరెప్పలాడే అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ సమాజానికి వివరించమే లక్ష్యంగా మేము ముందుకు పోతున్నాం. కవర్ద రాష్ట్ర ముఖ్యమంత్రి యుద్ధానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సిద్ధం. నీ కుట్రలను నీ కుతంత్రాలను నీ నియంతృత్వాన్ని ఎక్కడికక్కడ అడుగుతాం. ఈ రోజు ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ కూడా కార్యకర్తల కండగా ఉంటాం. నా కార్యకర్తలను కాపాడుకుంటాం, ఈ తెలంగాణ సమాజాన్ని కాపాడుకుంటాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. నీ కదిలు పంతలు కొట్టాం, నీ కుటుంబం యొక్క అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా రాజ్యమే పేదల రాజ్యమే లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఆశీర్వాదం ఇవ్వచ్చిందిగా ప్రజలను కోరుతున్నా. మా కండగా ఉండండి, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి. అందరికి ఇచ్చిన అధికారం ఒక్కసారి ఇవ్వండి. భారతీయ జనతా పార్టీకి అవకాశం, అభివృద్ధి చెందిన తెలంగాణ. ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాన్ని ఆశయాన్ని నెరవేర్చాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి విజ్ఞప్తి చేస్తూ 3 రోజుల పాటు పూర్తి సమయం ఇచ్చి ఈ ప్రశిక్షణ శిబిరంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని విజయవంతం చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.